కృష్ణా జలాల వివాదంలో ఆంధ్రప్రదేశ్కు ఒక షాకింగ్ పరిణామం అనుకోవాలి. వాస్తవంగా ఆల్రెడీ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కి సంబంధించి, ఇంతకుముందు బచావ్ ట్రిబ్యునల్కి సంబంధించి ఆల్రెడీ దాని ప్రకారమే రెండు రాష్ట్రాల మధ్యన వాటర్ డిస్ట్రిబ్యూషన్ అన్నటువంటిది మనం వాదిస్తూ వచ్చాం. కానీ ఇప్పుడు బచావ్ ట్రిబ్యునల్ చేసిన కేటాయింపులతో పాటు కృష్ణా ట్రిబ్యునల్ చేసిన అదనపు కేటాయింపులు సహా మొత్తం 40 అంశాల మీద మళ్లీ విచారణ జరపాలని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తాజాగా నిర్ణయించింది. మనం ఇంతవరకు చేస్తున్న వాదన ఏంటి, రాష్ట్ర విభజన సందర్భంలో అంతకుముందు ఏ వాటా అంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ బేస్డ్ ప్రాజెక్ట్, ఏ సాగునీటి ప్రాజెక్ట్ అయితే ఉంటుందో ఆ ప్రాజెక్టుకి అనుగుణంగానే జరగాలి, కేటాయింపులు ఉన్నాయో అదే జరగాలి అన్నటువంటి కాన్సెప్టే కీలకం. అయితే దాన్ని కాదన్నటువంటి వ్యవహారం, దాన్ని కాదని మళ్ళీ సమీక్షించాలని నిర్ణయించడం, అంటే తెలంగాణ కోరుకున్నటువంటి విధంగా జరుగుతున్నట్టు ఏ అంశాలపై విచారణ జరపాలని దాని మీద ఏపీ తెలంగాణ రాష్ట్రాలు వేర్వేరుగా అందజేసిన అంశాలను పరిశీలించిన అనంతరం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం మేరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ల మధ్య నీటి పంపిణీ బాధ్యతలను కేంద్రం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కి అప్పగించిన సంగతి తెలిసిందే. బచావ్ ట్రిబ్యునల్ కేటాయించిన 811 ఎంసీలను ప్రాజెక్టుల వారిగా నిర్ధారించడంతో పాటు నీటి లభ్యత తక్కువగా ఉన్న సమయంలో ఎలా వినియోగించుకోవాలని దాని మీద తీర్పిచ్చే బాధ్యతను కేంద్రం ఆ ట్రిబ్యునల్కే దఖలపరిచింది. అయితే బచావ్ ట్రిబ్యునల్ చేసినటువంటి కేటాయింపుల మీద అంతర్రాష్ట్ర జల వివాద చట్టం ప్రకారం విచారణ జరపాలని తెలంగాణ విన్నవిస్తే గత అసెంబ్లీ ఎన్నికల ముందు కేంద్రం అంగీకారం తెలిపింది. ఈ మేరకు ఆదేశాలను ట్రిబ్యునల్కి పంపింది. ఆ ప్రకారం రెండు రాష్ట్రాల వాదనలు ప్రతివాదనలు దాఖలు చేయడంతో పాటు అదనపు అంశాలను జోడించి వాటిపైన విచారణ జరపాలని ఇటీవల కోరాయి. ఆ అంశాల మీద బుధ గురువారాలు ఢిల్లీలో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎదురు వాదనలు కొనసాగినాయి. వాదనలు పూర్తయిన తర్వాత మొత్తం 40 అంశాల మీద విచారణ చేపట్టాలని ట్రిబ్యునల్ నిర్ణయించింది. తదుపరి విచారణ సెప్టెంబర్ 20 ప్రారంభం కాబోతోంది. కాబట్టి ఇక ప్రధానమైనటువంటిది మరి ఆంధ్రాకి ప్రయోజనమా నష్టమా అన్నటువంటి విషయం ఇక్కడ తేలాల్సి ఉంది.